మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని మిరాకిల్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డెలివరీ అవగానే చెకప్ కోసం పిర్జాదిగూడ మిరాకిల్ హాస్పిటల్కు రాగా 25 రోజులుగా చిన్నారికి వైద్యం చేసి వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి చేతి వేలకి ఇన్ఫెక్షన్ వచ్చేటట్లు చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. చేతి వేలను తొలగించాలని వైద్యులు తెలియజేయడంతో హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ట్రీట్మెంట్ సమయంలో బేబీకి సిలైన్ ఎక్కించేటప్పుడు చేతివేలకు గాజుబట్ట కట్టారు. సిబ్బంది అజాగ్రత్త వల్ల 25 రోజులుగా చేతివేలు రక్త ప్రసరణ లేక చేతివేళ్లు చచ్చుబడిపోయాయని, వేళ్లు ఊడిపోయే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేని నకిలీ డాక్టర్లు పెట్టుకొని ఈరోజు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు గుర్తుంచుకోవాలి, 100 మంది పోలీసులు కాదు, 200 మంది పోలీసులను పెట్టుకో, భయపడే ప్రసక్తే లేదు. మాకు న్యాయం జరిగితే మేము ఇక్కడ నుంచి కదలం అని చెప్పేసి యాజమానికి హెచ్చరిస్తూ ఉన్నాము.